హెచ్కే ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి, అలాగే మరికొంతమంది కేబినెట్ మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం రేపు జరగబోతుంది. అయితే ఇప్పటికే ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఎల్బీ స్టేడియంలో ఎక్కడైతే ఆ వేదిక ఏర్పాటు చేస్తున్నారో, వేదికకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక టెంట్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ వర్షం వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎవరైతే వివిఐపీలు, ఎవరైతే ముఖ్యమైనటువంటి అతిథులు వస్తారో వారందరూ కూడా ఆసీనులు అయ్యే విధంగా కూడా స్టేజ్ను కూడా భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా చుట్టుపక్కలంతా కూడా ప్రత్యేకంగా కొన్ని గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. వచ్చేటువంటి నాయకులందరూ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పాసులు ఇచ్చి వారందరూ కూడా ఎవరైతే ముఖ్యమైనటువంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇక్కడే అటెండ్ అయ్యే విధంగా కూడా కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనం స్టేజ్ లోపల చూసినట్లయితే స్టేజ్ లోపలేదు, వచ్చేటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఎమ్మెల్యేలు, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా, అలాగే ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరు ఉంటారో వారందరూ కూడా ఈ స్టేజ్ లోపలే. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి టెంట్ ఉందో ఆ టెంట్ లోపల వీరందరూ కూడా అలో చేసి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్యాలరీస్ అంతా ఎవరైతే ఉన్నాయో ఆ గ్యాలరీస్లో బయట నుంచి వచ్చేటువంటి అభిమానులు, కార్యకర్తలు వారందరూ కూడా నేరుగా గ్యాలరీలోకి వెళ్ళే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైతే ప్రస్తుతం ఈ గ్రౌండ్ ఉంటుందో ఈ గ్రౌండ్ లోపలంతా కూడా దాదాపుగా 1000 మందికి ఇక్కడ కూర్చునే విధంగా కూడా ఆ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని భారీ ఎల్ఈడి స్క్రీన్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా 100,000 మంది పైగా వచ్చే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. మనతో పాటు ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి లోకేష్ యాదవ్ ఉన్నారు, వారితో మాట్లాడుతూ చెప్పండి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, రేపు ఎంతమంది ఈ గ్రౌండ్కి ఈ సభకు వచ్చేటువంటి విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు, సో ఎవరెవరికి రేపు ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉందంటారు? చాలా బ్రహ్మాండంగా రేపు తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ సంబంధించి తొలి ఉప ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారితో పాటుగా కొంతమంది దాదాపు కొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. చాలా బ్రహ్మాండంగా ప్రతి వ్యక్తి కూడా తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రజాస్వామ్యం వర్ధిలే విధంగా నియంత పాలన అంతమొందినట్టు ప్రజలందరూ తీర్పిచ్చారు కాబట్టి ఈ తీర్పును గౌరవిస్తూ ప్రజలందరం కూడా హక్కును తెచ్చుకునే విధంగా, ప్రజారంజకమైన పరిపాలన అందించే విధంగా, ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా, 6 గ్యారంటీ స్కీమ్స్తో సంతకం పెట్టే విధంగా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రౌండ్ దాదాపు 35,000 మందికి సరిపోయినటువంటి ఉన్నటువంటి ఏరియా ఇది. దీంతోపాటుగా ఇక్కడ విఐపీస్ 3 సెక్షన్లకు విభజిస్తూ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి 64 మంది ఎమ్మెల్యేల యొక్క కుటుంబ సభ్యులకి, వారు సంబంధించినటువంటి యంత్రాంగానికి మొత్తం వారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలకి, మాజీ మంత్రులకి, అదేవిధంగా పార్టీలకు సంబంధించిన మేము మా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి జనరల్ సెక్రటరీ, స్పోక్స్ పర్సన్స్, సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ ముఖ్యులందరూ కూడా, దాంతోపాటుగా ప్రమాణ స్వీకారం చేసే మంత్రులు కానీ వారందరూ కూడా రకరకాల గ్రేడ్లుగా అభిస్తూ ప్రజలందరూ కూడా అంటే తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా 4.5 కోట్ల మంది సమాజంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ దాదాపు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం రావాలి, కార్యక్రమం తిలకించాలి, ఇలాంటి కార్యక్రమాలు జరగదని చెప్పని అందరూ ఎదురు చూస్తున్నారు. అందరూ కూడా మనం పూర్తి స్థాయిలో ఇక్కడ సరిపోయినటువంటి ఏర్పాటు చేయాలని పరిస్థితి కాబట్టి అందరూ మీ ఛానల్ ద్వారా అందరూ విజ్ఞప్తి చేస్తే ఒకటి, బ్రహ్మాండమైనటువంటి బయట కూడా ఈ గ్రౌండ్ బయట కూడా ఎల్ఈడి స్క్రీన్స్ మొత్తం ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా ఈ ఎల్ఈడి స్క్రీన్ లక్షలాది మంది బయట ఉండి చూసే అధికారం ఉంది కాబట్టి, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కూడా చెప్పే ముందే మేము తెలియజేస్తూ ట్రాఫిక్ కంట్రోల్ కార్యక్రమాలను మొత్తం కూడా కంట్రోల్ చేయాలని, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇండియా కూటమిలో ఉన్నటువంటి స్టాలిన్ గారు కావండి, అదేవిధంగా అఖిలేష్ గారు కానివ్వండి, అదేవిధంగా ముఖ్యులు అదే బీహార్ సంబంధించినటువంటి వారు కానీ, అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గారు, సోనియా గాంధీ గారు అందరూ కూడా స్వయంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారితో కూడా బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ ఇన్వైట్ చేయడం జరిగింది కాబట్టి వారు ఢిల్లీలో ఉన్నారు ఇప్పుడు మొత్తం కూడా అందరిని ఇన్వైట్ చేస్తూ ఏఐసీసీ వారు కూడా మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏ పక్క రాష్ట్రంలో జగన్ కానీ, అదేవిధంగా చంద్రబాబు గారు, అదేవిధంగా మిగతా వాళ్ళు ఇక్కడ ఇప్పుడు మొన్నగా అధికారంలో ఉండి అధికారం కోల్పోయినటువంటి చంద్రశేఖరరావు గారితో పాటుగా మిగతా ప్రతిపక్షాలందరూ కూడా ముఖ్యులు ఏ తెలంగాణ కోసం అయితే పోరాడారో ఆ తెలంగాణ రాష్ట్రంలో అమలైన కుటుంబ సభ్యుల్ని, తెలంగాణ ఉద్యమకారుల్ని, తెలంగాణ ఉన్నటువంటి ఇంటలెక్చువల్ కొంతమందిని, అదేవిధంగా రకరకాల సెక్షన్లో ఉన్నటువంటి ముఖ్యులకు కూడా మీ ఆహ్వానాలు అందుతున్నాయి, పంపిస్తున్నాం. అదేవిధంగా పార్టీ కోసం నిర్వహణంగా పనిచేసేటువంటి మా ముఖ్య నేతలను కూడా అందరూ కూడా గౌరవిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా దిగ్విజయంగా చేయడం కోసం మేము ఏర్పాటు చేస్తున్నాం. దీనితో పాటుగా 6 గ్యారంటీ స్కీమ్స్ అనేది ఏ ప్రజలైతే 6 గ్యారంటీ స్కీమ్స్ సోనియా గాంధీ గారు ప్రకటించారో వారిని నమ్మి మాకు ఈరోజు పట్టం కట్టారు. ఈ అధికారం మాకు రావచ్చు, అధికారం వచ్చిందని చెప్పి మేము సంతోషపట్టాలి, మా మీద ఒక బాధ్యత ఇది. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు, పేదలు, దళితులు,
గిరిజనులు ఆదివాసులు బీసీలు 93% ఉన్న పేద వర్గాల మొత్తం కూడా ఈరోజు మాకు అధికారం కట్టబెట్టారు. వాళ్ళ అది వాళ్ళ వాళ్ళ కళను సాకారం చేసిన బాధ్యత మా మీద ఉంది, ఒక గురుతర బాధ్యత మా మీద ఉంది. ప్రజలందరూ కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి మొహంలో చిరునవ్వు చూడవలసిన బాధ్యత మా మీద ఉంది. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నట్టు సెల్ఫీల గ్రూపు లక్షలాది మంది మహిళలు ఉన్నారు. వాళ్ళు చాలా కష్టపడుతూ కాయ కష్టం చేసుకుంటూ పోతున్నారు. చాలామంది వాళ్ళందరూ కూడా లక్షాధికారులు చేయటమే మా ముందున్న లక్ష్యం. ప్రతి పేదవాడి యొక్క చాలామంది కూడా పేదవాళ్ళు కనీసం అన్నానికి కూడా నోచుకున్నటువంటి చాలామంది ఈరోజు మనం రోడ్ల మీద చూస్తున్నాం. వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత మా అందరి మీద. ఎంతోమంది దాదాపుగా టీఎస్పీఎస్ ద్వారా 30 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగ కల్పన కోసం ఒంటే పాస్వర్డ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భం ఉంది. ఈరోజు వాళ్ళ పేపర్లు కూడా అమ్ముకునే దృష్టితో తెలంగాణ ప్రాంతం చెప్పండి. వాళ్ళందరూ కూడా అవినీతి రహిత ఒక ట్రాన్స్పరెన్సీగా క్రమ పద్ధతితోటి ఎటువంటి అవినీతి లేకుండా ఉద్యోగ కల్పన కోసం ఎగ్జామ్ జరిపాల్సిన బాధ్యత మా మీద. అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో పాటుగా ఇప్పుడు ఆల్రెడీ మీకు సిపిఐకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే కూడా మీ మిత్రపక్షంగా ఉన్నారు, అలాగే సిపిఎంను కూడా కలుపుకుని వెళ్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి వారిని కూడా ఏదైనా ఆహ్వానించేటువంటి పరిస్థితి, కేవలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడికి రాబోతున్నారు లేదంటే విపక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా వచ్చే అవకాశం ఉందండి? ఖచ్చితంగా మేము ఇప్పుడు మాతో సిపిఐ కూడా పొత్తులో ఉండే వాళ్ళు కరోనా సమస్యలు కొత్తగూడెం నుంచి గెలిచారు, వారికి కూడా ఇన్వైట్ చేశాము. అదేవిధంగా సిపిఎం పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇన్వైట్ చేశాము. బీజేపీ అందరు కూడా ఇది ఒక ప్రభుత్వ ఇది ప్రజారంజకమైన పరిపాలన కోసం అందరిని ఇన్వైట్ చేస్తాం. దీంట్లో అందరం భాగస్వామ్యం కల్పిస్తాం. మేమే మాకు అధికారం వచ్చి చెప్పి మేమే కేసీఆర్ లెక్క మేమే సామంతులను రాజుని నేను తెలంగాణకి నేనే మొత్తం తెలంగాణ తెచ్చిన నా వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పి మేము ఎక్కడ ఇరవేట్లేదు. కేసీఆర్ని ఆహ్వానించారా మీరు? కేసీఆర్ ఖచ్చితంగా, కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు ఖచ్చితంగా, మేము ఇప్పుడున్న ప్రభుత్వంలో ఖచ్చితంగా ఆహ్వానంతో మా ఇక్కడ మా టీపీసీసీలో ఉన్నటువంటి మా ముఖ్యులు ఆ కార్యక్రమం చేస్తున్నారు. మా ప్రభుత్వం మా పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దాని కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు కూడా ఆహ్వానంది. కేసీఆర్ గారితో పాటుగా పక్క తెలుగు రాష్ట్రంలో మనతో పాటు ఉంటూ ఇడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా అక్కడ ఉన్న ప్రతిపక్షంలో మా పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు సిడబ్ల్యూ సభ్యులు రఘువీరెడ్డి గారికి వాళ్ళందరూ కూడా మేము ఆహ్వానం మేము. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా వచ్చేటువంటి అవకాశం ఉందా, వస్తున్నారనేటువంటి సమాచారం ఉందా? అలాంటిది ఇప్పుడు వరకు అయితే ఎటువంటి సమాచారం లేదు. వారికి ఆహ్వానం మాత్రం మా పార్టీకి సంబంధించిన ముఖ్యులు ఆహ్వానం సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తున్నారు. వారిని ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తాం. ఎందుకంటే ఇది సీఎంకి అదే డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం, బట్టి ప్రజలకు సంబంధించిన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అందరూ కూడా దీంట్లో బాధ్యత చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాడు. వారి ఇష్టం, అది పాల్గొంటారా పాల్గొనపోతారా అనేది వారి ఇష్టం. కాబట్టి మా బాధ్యత స్వీకరించి మేము ప్రతి ఒక్కరికి ఇన్వైట్ చేస్తున్నాం. అందరూ రావాలని మేము కోరుకుంటున్నాం. అందరు వచ్చి ఉండవచ్చు రావాలా వద్దనేది వాళ్ళ విజ్ఞప్తి కలుస్తుంది తప్ప మేము ప్రతి ఒక్కరిని మన రాష్ట్రంతో పాటుగా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇప్పుడు అఖిలేష్ యాదవ్ గారికి పంపిస్తాం, ఏఐసీసీ వస్తుంది మొత్తం, అదేవిధంగా బీహార్ రాష్ట్రం కానీ పక్కన ఉన్నటువంటి స్టాలిన్ గారికి కానీ అదే అందరూ కూడా మనం మేము ఇన్విటేషన్ పంపిస్తున్నాం. కాబట్టి మేమందరూ కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా చెప్పి ఒకటే వినియోగం చేస్తాం. మేము 6 గ్యారంటీ పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తాం. అది ఖచ్చితంగా రేపు మొదటి సందర్భం ఉండబోతుంది. దీంతో పాటుగా ఇంకోటి ప్రజాస్వామిక పరిరక్షణ. కేసీఆర్ పరిపాలనలో ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా కూని కాబడింది. ఎక్కడ కూడా ధర్నాలు చేసిన వాళ్ళు జైలు వేయటం, ప్రజాస్వామ్యంలో అడిగిన వాళ్ళని ప్రశ్నించుకోండి జైల్లో కేసులు పెట్టడం, వాళ్ళని నిర్బంధించడం, వాళ్ళ మీద దాడులు చేయటం, వాళ్ళని కొట్టడం, అంటే ప్రజాస్వామ్యం మొత్తం కూడా అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది. ప్రజాస్వామ్యం నిర్వీర్యం కాకుండా కుల సంఘాల పేరుతోటి రకరకాల కుల సంఘాల పేరుతో భవనాల పేరుతోటి కులాల మొత్తం వీక్ని తీసి సామాజిక న్యాయంతో కూడినటువంటి పరిపాలన చేయలేదు. సామాజిక న్యాయం అంతా పూర్తిగా అంటడిగిపోయింది. అందుకని మా పరిపాలనలో ఈ వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రజా పరిపాలనతో పాటుగా ప్రజలందరూ కూడా భాగస్వామ్యం చేస్తుంది. ఇటు ప్రతి ఒక్కరు కూడా విధానంలో భాగస్వామ్యం ఉంటుంది, పరిపాలనలో భాగస్వామ్యం ఉంటుంది. కాబట్టి రాబోయే పోస్టులు ఏదైతే కార్పొరేట్ చైర్మన్ కానీ ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభలో కానీ ముఖ్యమంత్రి మిగతా అన్ని పోస్టులు కూడా ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా న్యాయం చేయగలరు. ప్రస్తుతం ఏర్పాట్లన్నింటినీ కూడా సిఎస్ శాంతకుమార్తో పాటుగా ఎవరైతే ఇన్ఛార్జ్ డీజీగా ఉన్నటువంటి గుప్తా ఉన్నారో ఆయన నేతృత్వంలోనే ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. రేపు గవర్నర్ తమిళసై ఆధ్వర్యంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతుంది. సీఎంగా రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం, అదేవిధంగా కొంతమంది 5 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం 6 మంది ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతుంది. 64 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా హాజరుకోబోతున్నారు. సో ముఖ్య అతిథిగా సోనియా గాంధీ వచ్చేటువంటి పరిస్థితుంది. రాహుల్ గాంధీ కూడా ఖచ్చితంగా రాబోతున్నట్టుగా సమాచారం అంతే అందుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారో ఆయనతో పాటుగా మరో 5 మంది మంత్రులకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లపై లేటెస్ట్ అప్డేట్. కెమెరామెన్ షణ్ముఖ్తో విజయ్, సుమన్ టీవీ, ఎల్బీ స్టేడియం నుంచి.